అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీకాంత్, అలంకృత హైదరాబాద్ నుంచి. ఈరోజు నేను హెవీ వెయిట్ పంచలోహ బ్యాంగిల్స్ చూపిస్తాను కటింగ్ మోడల్లో. నేను అన్నీ కూడా మీకు సైజెస్ ప్రకారంగా చూపిస్తాను, ఆ సైజులో ఏమేమి ఉన్నాయన్నది. ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ అండి, అన్పాలిష్డ్ కటింగ్ బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా నేను సైజెస్ ప్రకారంగా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మీరు ఎంత వాడితే అంత మెరుస్తాయి, మా ఇంట్లో వాళ్ళు కూడా వాడుతున్నారు. ఓకేనా? ఇది మీకు సైజ్ వచ్చేసి 2x2 సైజ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇవి సెట్ ఆఫ్ 2గా వస్తాయండి. మీకు సెట్ ఆఫ్ 2 పెయిర్లు అలా కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ 2x2లో చూపిస్తున్నాను. ఇదంతా కూడా 2x2 సైజ్ అండి. 2x2లో ఇది సన్నగా వస్తుంది, కానీ మీరు ఈ వెడల్పు చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే, అన్పాలిష్డ్ ఇది, మీకు ఎంత వాడితే అంత మెరుస్తాయి అన్నమాట. చాలా సన్నగా ఉంటాయి. చాలామంది ఇదైతే చాలామందికి నచ్చుతుందండి, ఎందుకంటే సన్నగా చాలామంది వాడతారు కాబట్టి. బ్యాంగిల్స్ ఇది 2x2 సైజ్, మీరు స్క్రీన్ షాట్ తీయచ్చు. కొంచెం వెడల్పుగా వచ్చింది, ఇది చాలా బాగా షైన్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ కటింగ్. ఇది కూడా 2x2 సైజ్లో మనకు ఉందన్నమాట, వెడల్పు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? వెడల్పు వచ్చేసి ఇంత ఉంటుంది. అండ్ అన్పాలిష్డ్ అండి, అన్పాలిష్డ్ పంచలోహ, కంప్లీట్ పంచలోహ, మంచి క్వాలిటీ. ఓకే, ఇది కూడా చూసేసారు. నెక్స్ట్ ఇది, దీని డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఈ ఈ కటింగ్ డిజైన్ వల్ల ఇది ఇంకా చాలా ఎక్కువగా మెరుస్తుందండి. ఓకేనా? దీని విడ్త్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా 2x2లో ఉంది మనకు. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా కటింగ్ చాలా బాగుంది. ఈ కటింగ్ వల్ల కూడా దీని మెరుపు బాగుంటుంది. కంప్లీట్గా ఇలా యూనో ఇలా వచ్చేసి మనకు నీట్గా సర్కిల్స్ ఇచ్చాడు. దీని వెడల్పు ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది కొంచెం హెవీ వెయిట్గా ఉంటుంది, అంటే ఇంతకుముందు లైట్ వెయిట్ సెట్ ఆఫ్ 4 చూపించాను కదా, ఇది కొంచెం హెవీ వెయిట్ అనమాట. ఇది పేర్గా వస్తుంది, 2 బ్యాంగిల్స్గా వస్తుంది. ఇది కంప్లీట్లీ రౌండ్ అంటే ఓవల్ షేప్ ఆఫ్ టైప్ ఆఫ్ కటింగ్లో మనకు వచ్చేసాయి అనమాట. దీని వెడల్పు ఇలా ఉంటుంది. ఇది కూడా 2x2 సైజ్లో మనకు అవైలబిలిటీ ఉంది. ఓకే, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళు లేదు, కొంచెం చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తాము అనుకున్న వాళ్ళు దీన్ని వాడచ్చు. సో దీంట్లో 2 వెరైటీస్ అండి. ఇంతకుముందు చూపించిన దాంట్లో కొంచెం ఇది కొంచెం బ్రాడ్గా వచ్చింది, ఇది కొంచెం దగ్గర దగ్గరగా కటింగ్ వచ్చింది అనమాట. అది అది డిఫరెన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది, ఈ కటింగ్ వల్ల కూడా మనకు ఎక్కువగా లైట్ రీఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి షైనింగ్ బాగా వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇది కూడా 2x2 సైజ్లో మనకు ఉంది. ఓకే, ఇవన్నీ కూడా 2x2 సైజ్ అండి. ఇప్పుడు నేను 2x4 సైజ్ చూపిస్తాను మీకు. 2x4 సైజ్లో కూడా ఇది 2x2లో కూడా చూసాం మనం, ఇది 2x4 సైజ్లో కూడా ఉందన్నమాట. ఓకేనా? వెడల్పు ఇలా ఉంటుంది, చాలా మంచి కటింగ్ వచ్చింది. కటింగ్ రావడం వల్ల షైనింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇది దీనికి దీనికి తేడా ఏంటంటే, ఇందులో ఇది కొంచెం బ్రాడ్గా ఉండి ఈ కటింగ్ కొంచెం బ్రాడ్గా వచ్చింది, ఇది ఈ కటింగ్ సన్నగా వచ్చింది అన్నమాట. చూడండి అలా. ఓకే, నెక్స్ట్ ఇది, మధ్యలో సర్కిల్స్ వచ్చేసి సైడ్స్కి కటింగ్ ఇచ్చాడు, మళ్ళీ చాలా బాగుంది. దీని వెడల్పు వచ్చేసి ఇలా ఉంటుంది, కంప్లీట్ పంచలోహ అండి. ఎంత వాడితే అంత మెరుస్తుంది. ఈ కటింగ్ వల్ల కూడా ఇది నీట్గా మెరుస్తుంది అనమాట. ఇదంతా 2x4 సైజ్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపించబోయేవన్నీ కూడా 2x4 సైజ్ అన్నమాట. నెక్స్ట్ ఇది, ఇది కటింగ్ కొంచెం దూరం దూరంగా పెద్ద కటింగ్ వచ్చింది. ఇది ఇది బేసిక్గా ఇలా ఉంటుంది అనమాట. చూడండి, సైడ్ది ఫ్లాట్గా ఉండదు, మధ్యలో పైకి ఇలా లేచి ఉంటుంది. ఓకే, ఇది కూడా సెట్ ఆఫ్ 2గా వస్తుంది, కంప్లీట్ పంచలోహ. ఇది మధ్యలో సర్కిల్ వచ్చేసి సైడ్స్కి అవుట్ సైడ్ సర్కిల్స్ పెట్టాడు, కటింగ్ చాలా నీట్గా ఉంది. ఇది కూడా మనకు కొంచెం హెవీగానే ఉంటుంది అనమాట, సెట్ ఆఫ్ 2గా వస్తుంది. మీకు 4x2 పెయిర్ అంటే 4 బ్యాంగిల్స్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు. దీనికి దీనికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది. ఇది మధ్యలో కంప్లీట్గా ఇచ్చింది, ఇది 3 డాట్స్ మళ్ళీ 2 సర్కిల్స్ అలా ఇచ్చాడు అనమాట. ఓకేనా? మీకు ఇది కావాలనుకుంటే అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించు. ఇది 2x4 అండి. ఇప్పుడు ఇప్పుడు చూపించబోయేవన్నీ కూడా 2x4. ఇది కంప్లీట్గా సర్కిల్స్ వచ్చాయండి. ఇప్పుడు దీంట్లో 2 వెరైటీస్ అన్నాను కదా, ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. 2x2లో మీరు చూసినట్టయితే ఇలా ఇలా వచ్చింది, 2x4లో ఇది అయిపోయాయి, 2x4లో మాత్రం ఇలాగే ఉందన్నమాట. సన్నగా ఉంటుంది, కానీ ఇది వెడల్పుగా ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇదొక స్క్వా అంటే హారిజంటల్ కటింగ్ విత్ ట్రయాంగిల్ కటింగ్లో వచ్చేసింది మనకు. ఇదొక డిజైన్, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మళ్ళీ సేమ్ ఇంత కొంచెం చెప్పింది. ఈ కటింగ్ మాత్రం సూపర్ అండి. దీనికి అసలు ఈ ఈ బ్యాంగిల్కి ఈ బ్యాంగిల్కి అసలు ఫ్యాన్సే ఫ్యాన్స్, చాలామంది అంటే చాలామంది.
తీసుకున్నారు అది 24 ఇప్పుడు నేను మీకు 26 లో చూపిస్తాను అన్నమాట ఓకే 26 లో ఇవి డిజైన్స్ సేమ్ ఇంతకు ముందు చూపించారు సన్నగా ఉంటుంది వెడల్పుగా ఉంటుంది అన్నాను కదా అది 26 లో కూడా మనకు ఉంది ఓకే ఇది 26 అండి నెక్స్ట్ ఇది ఇంతకు ముందు చెప్పింది చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అన్నాను కదా ఇది కూడా మనకు 26 లో ఉంది ఓకే నెక్స్ట్ ఇది కూడా మనం చూసేసాం కదా యా ఇవి రెండు ఒకటి నెక్స్ట్ బ్రాడ్ కటింగ్ లో మనకి ఇది ఒకటి వచ్చేసింది 26 లో ఇవన్నీ ఇంకా ఉన్నాయి నేను డిజైన్కి ఒకటి చూపిస్తున్నాను అన్నమాట ఇది మధ్యలో సర్కిల్ డాట్స్ వచ్చేసి సైడ్స్ కొంచెం సర్కిల్ అన్నాను కదా ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి నేను కాసేపు అలాగే ఉంచుతున్నాను ఓకే నెక్స్ట్ ఇది కొంచెం మధ్యలో పైకి లేచి ఉంటుంది అన్నాను కదా ఇది అదనమాట బ్రాడ్గా కటింగ్ రావడం వల్ల ఇది ఎక్కువగా మెరుస్తుంది అనమాట ఓకేనా ఇది ఒక డిజైన్ 26లో ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా చాలామంది నచ్చుతుందండి చాలామంది ఈ డిజైన్ బాగుందండి ఇది బాగా మెరుస్తుంది అనేసి అడుగుతున్నారు ఇది కూడా 26 అనమాట నెక్స్ట్ ఇప్పుడు 28లో చూపిస్తానండి మీకు అంటే కొన్ని సేమ్ డిజైన్స్ ఉన్నాయి 28లో కూడా కొంచెం అటు ఇటు అనమాట ఇది ఒకటి ఎక్కువగా మెరుస్తుంది అన్నాను కదా ఇలా కొంచెం పైకి వస్తుంది సెంటర్లో అని ఇది ఒక కటింగ్ ఓకే నెక్స్ట్ ఇది బ్రాడ్ కటింగ్ అనమాట మధ్యలో కొంచెం కటింగ్ బ్రాడ్గా వచ్చింది నెక్స్ట్ ఇది మధ్యలో సర్కిల్స్ చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసి సైడ్స్కి కటింగ్ ఇచ్చాడనమాట దీని వెడల్పు ఇలా ఉంటుంది ఓకే ఇది హారిజంటల్ కటింగ్ కంప్లీట్గా కొన్ని వర్టికల్ కటింగ్స్ కొన్ని హారిజంటల్ లైన్స్తో వచ్చింది ఇది ఇంతకుముందు చెప్పింది సన్నగా వస్తుంది కానీ ఇలా వెడల్పుగా ఉంటుంది ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది అన్నాను కదా ఇది అదనమాట ఇదంతా కూడా 28 ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా 28 అనమాట ఇది సర్కిల్లో హాఫ్ ఆఫ్ సర్కిల్లో ఇంటర్జంక్షన్స్ వచ్చిన డిజైన్ అనమాట 28లో ఓకే నెక్స్ట్ సన్నగా ఉన్న దాంట్లో 4 డాట్స్ వచ్చేసి తర్వాత క్రాస్ డిజైన్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఇదొకటి హాఫ్ సర్కిల్ విత్ డాట్స్ ఇచ్చేసి కటింగ్లో వచ్చేసింది నెక్స్ట్ ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇది బాగా షైన్ అవుతుందని ఇదొకటి నెక్స్ట్ కంప్లీట్గా సర్కిల్ కంప్లీట్గా చిన్న చిన్న సర్కిల్స్ లాగా చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా ప్లస్ వెడల్పు కూడా ఉంటుంది అనమాట ఓకే ఇది 28 అండి మనకు 210లో కూడా ఉన్నాయి కంప్లీట్గా చూడండి బ్రాడ్ కటింగ్లో వచ్చేసి 210లో మనకు వచ్చేస్తుంది ఇది హెవీ కటింగ్ అన్నాను కదా మధ్యలో ఇలా పైకి వస్తుంది అది 210లో మనకు వచ్చేస్తుంది ఇది ఇంకొకటి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది ఉన్నాను ఇదొకటి ప్లస్ ఇది ఇవి 210లో మనకు అవైలబిలిటీ ఉంది ఓకే మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నాకు పంపించగలిగితే అక్కడ నుంచి మనం ఆర్డర్ ప్లేస్మెంట్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు